హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ హ్యాండ్స్కి ఏ విధంగా వేసుకోవాలి అనేది అయితే చూద్దామండి చాలా ఈజీ మెథడ్లో అయితే చెప్తున్నాను మీరు బిగినర్స్ అయినా కూడా తప్పకుండా నేర్చుకుంటారు మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో వచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని అయితే చూసిద్దాం ఇక్కడ మనం హ్యాండ్స్ ముందుగానే కట్ చేసుకున్నామండి అలాగే లైనింగ్ క్లాత్కి జాయింటింగ్ అయితే పడింది దాన్ని కూడా స్టిచ్ వేసేసుకున్నాము మీరు ఏ హ్యాండ్స్కైనా బ్లౌజ్ కైనా డ్రెస్కి అయినా ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు దీనికి ముందు మనకి సింగల్ ఫుట్ అయితే అవసరం ఉంటుంది అలాగే మనం ఏ క్లాత్తో అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్తో వచ్చేసి మనం ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవాలండి హ్యాండ్స్కి కాబట్టి మనం ఇక్కడ స్ట్రైట్ కటింగ్తోనే థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు నెక్కి అలా ఏమైనా పైపింగ్ వేయాలనుకుంటున్నారు ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకుంటున్నారు అనుకుంటే మీకు ఈ థ్రెడ్ పైపింగ్ క్రాస్గా కట్ చేసుకుని ఏ విధంగా మనం హ్యాండ్స్కి నెక్కి ఏ విధంగా వేసుకోవాలి అనే వీడియో అయితే మీకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు తప్పకుండా చూడండి అప్పుడు మీకు ఈ థ్రెడ్ పైపింగ్ క్రాస్గా ఏ విధంగా చేసుకోవాలి అని తెలుస్తుంది ఇక్కడ హ్యాండ్స్కి కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ థ్రెడ్ వచ్చేసి చాలా చిన్నగా ఉండే థ్రెడ్ అయితే తీసుకున్నానండి బ్లౌజ్ పైపింగ్కి యూజ్ చేస్తాం కదా అలాంటి థ్రెడ్ అయితే తీసుకున్నాము ఎందుకంటే నేను బ్లౌజ్ పైపింగ్ కూడా స్క్వేర్ నెక్ చేసినానండి దాన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్వేర్ నెక్ ఇలిజిబుల్ పైపింగ్ ఏ విధంగా చేసుకున్నామని చూడండి మనం జస్ట్ దీంట్లో ఈ విధంగా థ్రెడ్ని పెట్టుకుని నీట్గా మనం స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ మనకి క్రాస్ కటింగ్ అయితే కాదు కదా పైపింగ్ క్లాత్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్కి కాబట్టి నీట్గా మనం ఎలా అయితే ఉందో అలా పెట్టేసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి మీకు ఏ నెక్ పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకోవాలనుకున్నా కూడా అన్ని విధాలుగా పైపింగ్ అయితే చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మీరు తప్పకుండా చూడండి ఓకేనా అప్పుడు మీకు ఏ నెక్ అయినా ఎలాంటి పైపింగ్ అయినా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు థ్రెడ్ ఉండి కూడా థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసి పైపింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి థ్రెడ్ పైపింగ్ లేకుండా మనం ఏ విధంగా స్క్వేర్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ లీఫ్ నెక్ కానీ ఎలా వేసుకోవాలి అనేది కూడా వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ రైట్ సైడ్ నావై పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి మనం పైపింగ్ ప్రిపేర్ చేసుకున్నాం చూడండి ఈ పైపింగ్ క్లాత్ ఖర్చు వైపు ఉండేదాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి అంటే ఇలా మనం పెట్టేసుకుని ఇక్కడ వచ్చేసి మనం ముందుగా ఇప్పుడు పైపింగ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ ఇదే స్టిచ్ మీద స్టిచ్చింగ్ అయితే వేసేసుకుని వద్దాం ఈ మెథడ్ చాలా ఈజీ అండి మనకి ఈ పైపింగ్ చేసుకున్న ఖర్చు వచ్చేసి రాంగ్ సైడ్ కి కనిపించదు రాంగ్ సైడ్ కూడా మనకి ఇన్విజిబుల్ పైపింగే ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు బుట్టిక్ స్టైల్లో ఈ విధంగా పైపింగ్ చేసుకోవచ్చు మనం ఈ పైపింగ్ వచ్చేసి చిన్నపిల్లల స్లీవ్స్ కానీ బ్లౌజెస్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి డ్రెస్సెస్కి మనకి ప్యాంట్ వచ్చేసి ఆపోజిట్ కలర్ వచ్చి ఉంటుంది కదా ఆ కలర్తో మనం డ్రెస్కి ఈ విధంగా పైపింగ్ చేసుకుని ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తే చూడ్డానికి అట్రాక్టివ్ లుక్ అయితే ఉంటుంది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఎడ్జ్కి స్టిచ్ వేసుకున్న తర్వాత మనం దీన్ని సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని సెంటర్ దగ్గర ఒక మార్క్ అయితే వేసుకోవాలి మధ్యలో ఒక మార్క్ వేసుకోవాలి అలాగే ఈ లైనింగ్ క్లాత్ కూడా మనం ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ ఈ విధంగా వేసుకోవాలి అలాగే ఇక్కడ సరిగ్గా చూడండి మనకి ఈ విధంగా జాయింట్ పడుంది కదా ఇలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ జాయింటింగ్ పాయింట్ వచ్చేసి మన వైపుకు ఉండాలి ఓకేనా ఇప్పుడు మనం కరెక్ట్గా దీని మీద లైనింగ్ పెట్టేసి కరెక్ట్గా అదే ఎడ్జ్కి మనం పైపింగ్ వే వేసుకున్నాం కదా అదే స్టిచ్ మీద మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి మీకు ఇక్కడ లైనింగ్ క్లాత్ మీద పెట్టినప్పుడు కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి మనకి ఇక్కడ పైపింగ్ వేసుకున్నాం కదా ఈ పైపింగ్ ఎడ్జ్కి వచ్చేసి మనం ఇక్కడ స్టిచ్ వేసుకుని రావాలి చూడండి ఈ విధంగా మనం స్టిచ్ వేసుకుని రావాలి ఇలా మనం మొత్తం స్టిచ్ వేసుకోవాలండి మనం ఇక్కడ పైపింగ్ కింద వైపు వేసుకున్నది క్లియర్గా కనిపిస్తుంది అలాగే మనం ఇక్కడ సింగిల్ ఫుట్ వేసుకున్నాం కాబట్టి చాలా ఎర్జుకే అయితే స్టిచ్చింగ్ పడుతుంది కాబట్టి మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి జస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ కట్స్ పెట్టాల్సిన పని లేదు జస్ట్ మనం ఈ విధంగా టాన్ చేసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ని కింద వైపు ఈ విధంగా పెట్టేసుకుని ఈ పైపింగ్ క్లాత్ని నీట్గా సరిపెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఏమైనా మీకు క్రాస్గా వచ్చింది అంటే మీరు ఇంకొకసారి కూడా స్టిచ్ని నీట్గా వేసుకోవాలి ఓకేనా చూడండి మనకి పైపింగ్ ఎంత అందంగా వచ్చింది కదా ఇక్కడ మనం డైరెక్ట్గా ఇలానే పెట్టుకుని ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి లేదంటే ఈ పైపింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ మధ్యలో స్టిచ్ కనిపించకుండా ఇక్కడ మనం ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు పైపింగ్ ఇంకాస్త మనకి నీట్గా కనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ చూసారుగా ఈజీగా మనం పైపింగ్ ఏ విధంగా అయితే వేసుకున్నామో మనకు బ్యాక్ సైడ్ కూడా ఖర్చు కనిపించదు రైట్ సైడ్ కూడా ఖర్చు కనిపించదు ఇలా మనం పైపింగ్ వేసుకుంటే మన దగ్గరికి కస్టమర్ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది వీడియో అయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి అయితే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుంది అలాగే మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్